37 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కలల సౌధమైనటువంటి రాజగృహం మీద దాడిని మాది రిజర్వేషన్ పోరాట సమితి మంగకృష్ణ మాదిగర్ నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం పట్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం విశ్వాసం నమ్మకం ఉన్నా, రాజగృహంపై జరిగిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజగృహంపై దాడి చేసిన దుండగుల మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి 40 కోట్ల మంది దళిత గిరిజనులతో పాటు రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అంబేద్కర్ వాదులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఇష్టపడి నిర్మించుకున్నటువంటి రాజగృహ ఈరోజు యావత్ దేశంలో ఉండబడినటువంటి దళితులకి అది ఒక ఆదర్శవంతమైనది. అలాంటి రాజగృహం మీద దాడిని రాజ్యాంగం మీద దాడిగా పరిగణించి రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా, అన్ని వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా ఈ దాడిని తీవ్రంగా నిరసిస్తూ, తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే రిజర్వేషన్ల ప్రక్రియను మనం చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ద్వారా ఒకదానంట ఒకటి ఎత్తివేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ గారి రాజగృహం మీద దాడి జరిగితేనే స్పందించకపోతే రానున్న రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును అడ్డం పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ల వ్యవస్థను కూడా లేకుండా చేసే ప్రమాదం ఉంది. కనుక అంబేద్కర్ మీద జరిగిన దాడి యావత్ దళిత సమాజం మీద జరిగిన దాడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. దాడి చేసిన దుండగల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి, అది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా పరిగణించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దానికోసం రాష్ట్రంలో ఉండబడినటువంటి యావత్ దళిత సమాజమే కాకుండా దేశంలో ఉండబడి దళిత సమాజాన్ని మొత్తాన్ని కూడగట్టి, అంబేద్కర్ వాదులందరినీ కూడగట్టి మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మంగకృష్ణ మాదిగర్ నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.